नमस्ते वेलकम टू डॉक्टर स्पीक जीवन रेखा कोविड 19 करोना वायरस नुंची कोलुकुंटुन्न व्यक्तुल्लो न्यूरोलॉजिकल कॉम्प्लिकेशन्स एदुरय्ये अवकाश उंदी ट्रीटमेंट चिकित्सा तदितर अंशाल गुरिंची मनकी इन्फर्मेशन अंदिंचेंदुकु मनतो पाटु उन्नारु डॉक्टर पी रंगनाथम न्यूरोसर्जन हेलो सर नमस्ते सर वेलकम टू डॉक्टर स्पीक नमस्ते अम्मा नमस्ते सर सर प्रस्तुत कालंलो भारतदेशंलो कोविड परिस्थिति ए विधंगा उंदी अंटारु अंटे लॉकडाउन लोकि वेळ्ळां ओक 1 वीक नुंची అంటే ఫస్ట్ వేవ్ జరిగింది సెకండ్ వేవ్ నడుస్తోంది దీని దాడిని దాటిని తట్టుకోలేక మనం లాక్డౌన్ లో వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడు భారత్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కోవిడ్ పరంగా అయితే భారత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పాలమ్మా గత వారం నుంచి కోవిడ్ కేసులు సంఖ్యాపరంగా తగ్గుతూ ఉన్నాయి అదే కాకుండా శాస్త్రజ్ఞులందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మనం మే 2వ వారంలో ఉన్నాం 2వ వారం అయిపోయింది 3వ వారానికి ఎంటర్ అవుతున్నాం మే 2వ వారం నుంచి సంఖ్యాపరంగా కేసులు తగ్గుతాయి అని వాళ్ళు చెప్పారు ఇది ఒక గొప్ప స్టడీ ఐఐటి కాన్పూర్ నుంచి అంటే ముందు జరిగిన స్టాటిస్టిక్స్ వాటిని అందరికీ అనుబంధంలో తీసుకొని చెప్పిన గొప్ప మాట అలాగే జరుగుతూ ఉంది అయితే ఒక పక్క నుంచి కోవిడ్ తాలూకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఏదో రెండో డబుల్ వ్యామీ లాగా ఇప్పుడు తౌతేన ఒక తుఫాను దేశాన్ని ఇబ్బంది చేస్తూ ఉంది ఉదాహరణకు గుజరాత్ సౌరాష్ట్ర మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో అతలాకుతలం అయిపోతుంది అంటే భారతదేశానికి ఏదో తెలియని కారణంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ సమయంలో ఒకటి రెండు మూడు అట్లా ఎదురవుతూ ఉన్నాయి అయితే మన దేశం అన్నిటికీ గొప్ప పేరు నిగది ఏంటంటే ఇబ్బందులు ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కొని ఎంతో విజయోచితంగా రాగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ దేశానికి దేశ పౌరులకి ఉన్నాయి ఇది మనం సంతోషపడాల్సిన విషయం ఓకే ఎస్ సార్ మీరు చెప్పినట్టుగానే ఒక పక్క నుంచి వైరల్ ఇన్ఫెక్షన్స్ మరొక పక్క నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరొక పక్క నుంచి తుఫాన్లు సో ఇంకా ఫ్యూచర్లో మనం ఒక సంతోషకరమైన వార్తను ఎప్పట్లోగా వినే అవకాశం ఉంటుందంటారు మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే విధంగానే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని డ్రగ్స్ వస్తున్నాయి అంటున్నారు సో సంతోషకరమైన వార్తలు వినే ఆ సమయం ఎంత దగ్గరలో ఉందంటారు ఆ సమయం దగ్గరకు వచ్చిందని నేను అనుకుంటాను నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా చెప్పినట్టుగా ఆల్రెడీ ఒకప్పుడు రోజుకి ప్రతిరోజు కూడా 4 లక్షల పైబడి కేసులు సెకండ్ వేవ్ లో వచ్చిన సమయంలో ఇప్పుడు 3.5 లక్షలు 3,60,000 వరకు వచ్చాయంటే చాలా తక్కువది అయినట్టే కదా అదే కాకుండా వ్యాక్సిన్ అనేది ఇప్పటికి భారతీయులకి దగ్గర దగ్గర 18.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది ఫస్ట్ వేవ్ తో చూసుకుంటే సెకండ్ వేవ్ లో ఇది ఎంత గొప్ప సంతోషం అండి అందులో దగ్గర దగ్గర 4 కోట్లు 3.5 కోట్లు పైబడి పూర్తి వ్యాక్సిన్ అందుకున్నారు అంటే వీరందరూ ముందు ముందు పూర్తి ఆరోగ్యవంతులు అవ్వడానికి ఈ దేశానికి దోహదకారు అదే విధంగా మనం కొంతసేపు మాట్లాడుకుందాం కొత్త కొత్త మందులు వచ్చాయండి ఈ కొన్ని రోజుల్లో గొప్ప పరిశోధన భారతదేశ శాస్త్రజ్ఞులు చేసిన గొప్ప పరిశోధన దీని వలన కూడా ముందు ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో ఇబ్బందులు అనేది చాలా తక్కువ అవుతుంది అని మనం నమ్మొచ్చు కాబట్టి ఇంకొక సంతోషకరమైన వార్త ఏమిటంటే ఇందాక చెప్పిన మనం చెప్పిన కాన్పూర్ ఐఐటి నుంచి వచ్చిన స్టడీ ప్రకారం జులై ఎండింగ్ కల్లా అసలు కరోనా తాలూకు సెకండ్ వేవ్ అన్నది ఆల్మోస్ట్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఒక గొప్ప సంతోషం అది ఎన్నోళ్ళు లేదు దగ్గర 1.5 నెలల మాత్రమే కాబట్టి ముందు ముందు రాబోయే రోజులు సంతోషకరమైన రోజులే అని మనం అందరం పండుగ చేసుకోవాల్సిన సమయం ఎస్ సార్ నిజంగానే ఎందుకంటే చాలా గుడ్ న్యూస్ నే త్వరలోనే విందామని చాలా కాన్ఫిడెన్స్ తో ఉందాం ఎందుకంటే సంవత్సరం పైనుంచి కూడా ఎన్నో ప్రయాసలు పడి ఒక వ్యాక్సిన్స్ దగ్గర నుంచి కానీ చాలా మందులు తయారీలో నిమగ్నమై ఉన్నారు రీసెర్చర్స్ చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు సో ప్రస్తుతానికి ఇప్పుడు నాడీ మండలం అంటే కోవిడ్ నుంచి మనకి కోలుకున్న వారిలో నాడీ మండలంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందంటారు అంటే ఇది సర్క్యులేటరీ సిస్టమ్ పైనే కాకుండా అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ పైనే కాకుండా నాడీ వ్యవస్థ పైన కూడా కొన్ని కాంప్లికేషన్స్ ప్రభావాన్ని చూపిస్తుందని వినిపిస్తోంది సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు మనకి ఈ కోవిడ్-19 అనే మహమ్మారి మీద ఉండేటువంటి నాలెడ్జ్ పెరుగుతున్న కొలది రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు ఈ మహమ్మారి గత మార్చి ఫిబ్రవరి ఏప్రిల్ ప్రాంతంలో వచ్చినప్పుడు మన భారతదేశాన్ని మీద దాడి చేసినప్పుడు ఈ నాడీ మండలం మీద ఈ ఇబ్బంది రావచ్చు అని తక్కువ మందికి తెలుసు ఇప్పుడు చూసినట్టయితే నాడీ మండలం మీద కూడా కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని నమ్మాలి మన గణాంకాల ప్రకారం అసలు ఏం చెప్తామంటే ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళు దగ్గర దగ్గర 30% మందికి ఏదో చిన్నదో పెద్దదో నాడీ మండలం సంబంధిత సమస్య వస్తుందని ఎవరికైతే ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం పడుతుందో అంటే ఛాతిలో ఏదైతే కరోనా తాలూకా కొరడ్స్ అంటాం కదా
అలాంటి వాటితో తేడా వచ్చినప్పుడు ఎవరైతే టాక్సిన్ పెట్టాల్సిన అవస్థ వస్తుందో వాళ్ళలో ఈ సంఖ్య నాడీ మండలం మీద ప్రభావం వచ్చే ప్రభావం అవకాశం 50% అని. ఓకే సరే సరే ఇంకా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది అనుకోండి 80% మందికి ఏదో ఒక ఇబ్బంది కనబడుతుందని చెప్తూ ఉన్నాడు గణక. ఓకే సార్, అంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో మనకి ఈ సింప్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి అంటారు? ఈ లక్షణాలు మనము విభజించినట్టయితే మామూలు లక్షణాలను కొన్ని ఇబ్బందికరం లక్షణాలు అంటే కాంప్లికేటెడ్ అని ఎక్కువ ప్రమాదకరం అని మనం విభజించుకోవచ్చు. ఇప్పుడు చిన్న విషయాలు అనుకోండి ఏంటి, తలనొప్పి, ఈ కండరాల్లో విపరీత నొప్పులు, వీక్నెస్ గా ఫీల్ అవడం, నడవలేకపోవడం, చికాకు చికాకుగా ఉండడం, ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, చిన్న విషయాలు అన్నట్టయితే ప్రమాదకరమైంది. ఈ ప్రమాదకరమైందో ఇప్పుడు మెదడు లోపల కానీ తీసుకున్నట్టయితే ఫిట్స్ లాగా రావడం, కాలు చేయ పని చేయకపోవడం, పారాలిసిస్ అంటాం కదా, అదే కాకుండా అసలు పూర్తిగా స్పృహ కోల్పోవడం, కొంతమందికి దురదృష్టవశాత్తు వెంటిలేటర్ లాంటి పెట్టాల్సిన అవసరం కూడా పడ్డం, అదే కాకుండా ఏదో కారణం వల్ల అసలు నిద్ర వాళ్ళకి ఉండదండి, అసలు పగలంతా చికాకు చికాకుగా ఏదో నిద్రతో కునుకుపాట్లు పడుతూ రాత్రంతా రాత్రంతా నిద్ర పట్టదు. అంటే ఈ నిద్ర తాలూకా సైకిల్ ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది. ఇంకా ప్రమాదకరం అన్నట్టయితే మెదడు లోపల ఎన్సెఫలైటిస్ అంటారు, అలాగే ఎన్సెఫలోపతి అంటే ఏమిటి, మెదడు ఎన్సెఫలైటిస్ అంటే మెదడుని దానిలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, దానిలో వాపు మెదడు వాపు లాగా వచ్చి వ్యక్తులు పూర్తిగా స్పృహ కోల్పోవడం, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెంటిలేటర్ లాంటి పెట్టాల్సిన అవసరం కూడా, అంటే ఒక మెదడుకు సంబంధించిన ఇబ్బంది వల్ల వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా వచ్చే సన్నివేశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన బ్రెయిన్ ఎన్సెఫలాపటిస్, ఇది చాలా ప్రమాదకరంగానే కనిపిస్తుంది. ఇది మరి ఏ సమయంలో ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది ఇట్ స్టేస్ ఫర్ లాంగ్, అంటే అది ప్రమాదకారియే, అది ఎంతవరకు ఉంటుంది అంటారు, అందరిలోనూ కనిపించే అవకాశం ఉంటుంది అంటారా? నరాలకు సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉన్నదో ఎక్కువ శాతం మామూలుగా ఈ ఊపిరితిత్తులు సంబంధించి ఇబ్బందుల నుంచి రికవర్ అయిన తర్వాత ఎక్కువ మంది కనబడుతుంది. కానీ కొన్ని లక్షణాలు ఊపిరితిత్తులు ఇబ్బంది రాకముందే కనబడుతున్నాయి సుమా ఈ మధ్య కాలంలో. ఉదాహరణకు వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం, దానికి ఏది ఊపిరితిత్తులు ఇబ్బంది రావడానికి ఏం అవసరం లేదండి. అసలు ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే మన దేశంలో అదృష్టవశాత్తు కొంచెం తక్కువది, కానీ మన దేశంలో కూడా కేసులు కనబడుతున్నాయి, రుచి లేకపోవడం, వాసన తెలియకపోవడం, ఏదో లేని వాసన అసలు వచ్చినట్టు ఉండడం, ఇలాంటి ఇబ్బందికరమైన డాక్టర్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అది కరోనా కావచ్చునేమో అని ఆలోచన చేసి దాన్ని కరోనా పరీక్షలు చేసినట్టయితే కరోనా నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో గాలి తీసుకోవడంలో ఊపిరితిత్తులు ఇబ్బంది లేదండి, ఎక్కువ శాతం మాత్రం కరోనా వచ్చి ఊపిరితిత్తులు ఇబ్బంది వచ్చి వెంటిలేటర్ పెట్టడం వల్ల కానీ ఆక్సిజన్ ఒకటే సరిపోవడం వల్ల కానీ రికవర్ అయిన వాళ్ళలో ఈ కాలువ చేయి పనిచేయకపోవడం కానీ, పెరాలిసిస్ కానీ, మూర్ఛవ్యాధి రావడం కానీ, కొన్ని కొన్ని కారణాల వల్ల ఊపిరితిత్తులు ఇబ్బంది నుంచి రికవర్ అయి పూర్తిగా రికవర్ కాలేకపోవడం. అంటే డాక్టర్లు ఏమనుకుంటారంటే వెంటిలేటర్ మనం తీసేసాం, బాగానే ఉన్నాడు, ఆక్సిజన్ అవసరం కూడా లేదు, అది కాదు కదా, పేషెంట్ పూర్తిగా రికవర్ కాలేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మెదడులో సంబంధించిన వివరాలు బయటపడుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నాయి అంటారు మెదడుకు సంబంధించి, నాడీ వ్యవస్థకు సంబంధించి? మనం చూస్తున్న ఇబ్బందులు ఏమిటంటే ఎక్కువ శాతం మూర్ఛవ్యాధి రావడం, చేతిలో ఒక భాగంలో కానీ కాళ్ళలో ఒక భాగం కానీ ఏదో కదలిక రావడం, ఆ తర్వాత శరీరం అంతా దానికి స్ప్రెడ్ కావడం, పూర్తిగా స్పృహ కోల్పోవడం, జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటారు, కాలు చేయ పనిచేయకపోవడం, స్ట్రోక్ మాదిరి. ఈ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటంటే మెదడులో ఉండే రక్తనాళాలు ఏవైతే మెదడుగా రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఒక రకమైన క్లాట్, రక్తం గడ్డుకొట్టుకుపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అది. ఇది రావడం వల్ల కాలు చేయ పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రోక్ లో రెండు రకాలు ఉంటాయి, మామూలుగా ఇస్కీమిక్ స్ట్రోక్ అని హెమరేజిక్ స్ట్రోక్ అని. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే మెదడుకు వెళ్లే రక్తనాళాలలో రక్త ప్రవాహం ఏ కారణం వల్ల ఆగిపోవడం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరగదు. ఈ ఏమైతేనే ఈ రెండు కాంప్లికేషన్లు కూడా కోవిడ్ లో కనబడుతూ ఉన్నాయి. ఈ రెండింటిలో ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది 10 రెట్లు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఎక్కువ అని చెప్తూ ఉన్నారు.
సో ఇది అందరిలోని కనిపిస్తుందంటారా? పర్టికులర్ గా కొంతమంది అంటే యాంగ్జియస్ పర్సన్స్ ఉంటారు, సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెంటాలిటీస్ తో ఉంటారు, సో అందరికీ ఇది వస్తుందంటారా? ఎవరో కొంతమందికే వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎవరిలో ఎక్కువగా వస్తుందంటారు? ఇది చాలా సమయమైన ప్రశ్న. ఎందుకంటే దీనిని ఇప్పుడు మన కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అని ఈ మధ్య కాలంలో ఒక మాట చాలా గొప్పగా వాడుకలో ఉంది. కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అనగా ఏమిటి? ఎవరైతే 50-60 సంవత్సరాల పైబడి ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు, ఒబిసిటీ, షుగరు, బ్లడ్ ప్రెషరు, పొగ త్రాగడం, తర్వాత మద్యం సేవించడం, ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటిని కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇంకా దీనికి తోడు కొన్ని ఈ మధ్యకాలంలో ఏదైనా మూత్రపిండాలు మార్పు జరిగిన, లివర్ మార్పిడి జరిగిన, అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, ఇంకేదో కారణాల వల్ల కొన్ని మందులు స్టీరాయిడ్ లాంటిది ఎక్కువ సంవత్సరాల నుంచి వాడకుండా ఉన్న వీళ్ళకి ఈ ఇబ్బంది రావడం యొక్క అవకాశం ఉందని ఇప్పుడు పూర్తిగా తేలింది. ఓకే సార్, ఇప్పుడు కోవిడ్ నాలుక ఆర్ కోవిడ్ టంగ్ అనే ఒక వర్డ్ అనేది వింటున్నాం, ఇది అంటే ఏంటి సార్? వాట్ ఈస్ కోవిడ్ టంగ్? అది ఈ ఒకటి రెండు రోజుల నుంచి కనబడుతుందండి, వినబడుతుంది ఒకటి రెండు. అంటే ఇప్పుడు మన దృష్టి అంతా కూడా నిజానికి ఏమిటంటే, కోవిడ్ వచ్చినప్పుడే 2020లోనే ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఏమిటంటే, తల నుంచి కాలి గోటి వరకు ఏ శరీర అవయవం మీద అయినా కూడా కరోనా ప్రభావం రావచ్చు అని ఒక జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పారు. కానీ అప్పట్లో ఇన్ని ఇబ్బందులు కనబడతాయని ఎవరు ఊహించలేదు నిజానికి. మీరు అడిగిన కోవిడ్ రంగం గురించి అనుకున్నట్టయితే, గత కొన్ని రోజులు 2-3 రోజుల నుంచి వినబడుతుంది ఏమిటంటే, నాలుక మీద దురద రావడం, నాలుక ఏదో వాచిపోయినట్టు ఉండడం, నాలుకలో రుచి సరిగ్గా తెలియకపోవడం, ఇప్పుడు ఏదో నొప్పి రావడం, కొంతమంది అయితే నాలుక మీద కొన్ని పుల్లులాగా గాయాల్లాగా ఏర్పడడం చూసారా? ఇలాంటి వచ్చినట్టే ఒకప్పుడు ఏదో విటమిన్ లోపము, లేకపోతే ఇంకేదో నోట్లో శుభ్రత తక్కువ అని ఇలాంటి తేచి పడేసేవారు. కానీ ఇప్పుడు కోవిడ్ సందర్భంలో, కోవిడ్ వచ్చే ముందు అటు వాన వచ్చే ముందు ఏదైతే మట్టి వాసన వస్తుందో అదే మాదిరి ఈ ఇబ్బందులు కూడా కరోనా ప్రభావంలో కావచ్చు సుమా అని దానికి పరీక్షలు చేయడం అన్నది ముఖ్యం. దానికి మందులు ఇచ్చినట్టయితే ఇప్పుడు ఏదైతే వెంటిలేటర్లు, ఆక్సిజన్ అవసరం లేకుండా వ్యక్తి కోలుకుంటాడని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు కోవిడ్ లక్షణాలు అనేవి ఇంతకు ముందు ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే, సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే కొంచెం భిన్నంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, కాస్త సివియర్ గానే ఉన్నాయి. సో అంటే మ్యూటేషన్స్ చెందుతూ చెందుతూ తన యొక్క లక్షణాలు కూడా మార్చుకుంటూ వస్తుంది, అసలు ఈ ఎటువంటి కొత్త లక్షణాలతో ఇది అటాక్ చేస్తుంది అంటారు సెకండ్ వేవ్? ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో మనం అసలు చాలా వరకు అనుకున్నాం చిన్నపిల్లలకు ఇబ్బంది రాదు, అందరం సంతోషపడ్డాం, చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి దగ్గర ఉండాల్సిన పిల్లలకి అసలు కోవిడ్ రావడం అంటే అసలు పెద్దవాళ్ళకే మంచిది కాదు, పిల్లలకు వస్తే మరీ ఇబ్బంది, డబుల్ వ్యామే అవుతుంది కదండి. దురదృష్టవశాత్తు రెండో ఇప్పుడు వస్తున్న నడుస్తున్న సెకండ్ వేవ్ చిన్నపిల్లల్లో కూడా దగ్గర ఒక అంటే, ఇప్పుడు మీరు సెకండ్ వేవ్ తీసుకున్నట్టయితే గత 2 నెలల్లో వచ్చిన 56 లక్షల కేసులు వచ్చాయి భారతదేశంలో. ఇందులో 11-11.5% మంది 15 సంవత్సరాల లోపల వాళ్ళంటే విచారకరం, దురదృష్టకరం అని చెప్పుకుంటాం. అంటే ఈ వైరస్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద చీటలండి. అంటే ఇది రూపాంతరం చెందుతూ ఒక రోజు ఉన్న పద్ధతిలో ఒక రోజు ఉండట్లేదు. ఒక రోజు మన శాస్త్రజ్ఞులే, జీనోమ్ శాస్త్రజ్ఞులు అందరూ ఏం చెప్తున్నారు, B1.1.67 అంటారు, ఇంకోసారి B1.1.6 అంటారు, రకరకాల పేర్లు. అంటే ఏమిటి, ఇప్పుడు మొబ్బటి పెడుతుంది శాస్త్రజ్ఞం కూడా ఇది అన్న దిశానిర్దేశం చేయడానికి, చెప్పడానికి లేకుండా, పాయింట్ చేయకుండా, లేకుండా ఉండడానికి ఉంది ఇప్పుడు వైరస్. ఏమైతే నేను చిన్నపిల్లల్లో కూడా దురదృష్టవశాత్తు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి సార్. అంటే కొత్త లక్షణాలు, ఎలాంటి కొత్త లక్షణాలతో అటాక్ చేస్తుంది అంటారు? జలుబు, దగ్గు అండ్ ఇప్పుడు యాడ్ అయిన లక్షణాలు ఏంటంటారు సార్? దగ్గు రావడం, జ్వరం రావడం, మెడలో నొప్పిలాగా రావడం, నోట్లో ఏదైనా వాపు, నాటము ఏదైతే టంగులో కానీ వాపు రావడం, అదే కాకుండా సడన్ గా వాళ్ళు అన్కాన్షియస్ అయిపోవడం. ఇది విచారకరం అంది, ఇబ్బందికరం కాబట్టి నేను ఆఖరులో చెప్తాను. షాక్ లాగా రావడం, బ్రెయిన్ లో హెమరేజ్, రక్తస్రావం రావడం, రక్తము రక్తనాళాలు పెద్దవాళ్ళు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా రక్తనాళాలు లాక్ అయిపోయి వచ్చే ఇబ్బందులు. దీనిని పాతకాలంలో ఒక మాట ఉంది, పాతకాలం కాదు ఇప్పుడు కూడా ఒక మాట ఉంటుంది, కావసాకి డిజీజ్ అని. అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఎన్నో మల్టీ సిస్టమ్ ఇమ్యూనాలజికల్ సిండ్రోమ్ అని ఒక మాట ఉందండి దీనికి, చిన్నపిల్లల్లో వచ్చే MICS అని. అంటే చిన్నపిల్లల్లోనే ఒక ఒక అవయవం కంటే ఎక్కువ అవయవాలు అఫెక్ట్ అయ్యి దానిలో ఇమ్యూనలాజికల్ సిస్టమ్ తేడా వస్తుంది. అంటే ఏమిటి, శరీరంలో ఒక నిగూఢమైన గొప్ప వ్యవస్థ ఉంటుంది ఇమ్యూనలాజికల్ సిస్టమ్ అని భగవంతుడు అమర్చాడు. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ అన్నది
దాని తాలూకా యాక్టివేషన్ అనేది ఎక్కువైపోయి ఇబ్బంది పడుతూ ఉందని చిన్నపిల్లల్లో కూడా అది కనబడుతుందని తేలిందండి. సార్ ఇప్పుడైతే అందరి దృష్టి కూడా ఇంతవరకు కూడా వ్యాక్సిన్ వైపు చూశారు, కోవాక్సిన్, కోషీల్డ్ వీటిని వేసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలనే దిశగానే పరుగులు పెట్టారు. సో ప్రస్తుతానికి భారత్లో ఎంతవరకు వ్యాక్సిన్ అందిందంటారు, ఎంతవరకు ఇమ్యూనైజ్ అయ్యారంటారు? సో ఇది అందరికీ అందుతుందనే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? నేను చాలా ఆశావహ దృక్పథంతో చెప్తాను ఇప్పుడు కూడా, ఎందుకంటే గత వేవ్ ఫస్ట్ వేవ్ లో చూసుకున్నట్టే అసలు వ్యాక్సినే లేదు. ఇప్పటికీ భారతదేశం నిన్నటి ఒక రోజు క్రితం వరకు వచ్చిన సమాచారం ప్రకారం 18.5 కోట్ల భారతీయులకి వ్యాక్సిన్ అందింది. ఇందులో 4 కోట్ల మందికి పూర్తిగా వ్యాక్సిన్ అంటే ఫుల్ కంప్లీట్ వ్యాక్సినేషన్ అంటే 2 డోసులు కూడా అందాయి. ఇది చాలా సంతోషకర పరిణామం. ఇప్పుడు చాలా మంది ఇంకా వ్యాక్సిన్ అందాలి, ఇంకా వ్యాక్సిన్ అందాలి. మన భారతదేశం ప్రజాస్వామిక దేశం కదండి, దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మీరు ఏదేమని కానీ ఒక్కొక్కరికి 135 కోట్ల మంది భారతీయులకు ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం. సో అందుకని ఇంకా రావాలి, ఇంకా అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయింది. చాలా మందికి ఇంకా విదేశాల్లో అయితే అందరికి వచ్చేసింది వ్యాక్సిన్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక అమెరికా నో మాస్క్ దిశగా వెళ్తోంది అని అదే వినికడు కూడా వినిపిస్తోంది. నో మాస్క్ అయ్యే విధంగా అంటే చాలా వరకు వ్యాక్సినేషన్ వేశారు అన్నట్టుగా. సో మందు కూడా నో మాస్క్ అయ్యే విధంగా ఎప్పుడు వరకు వస్తుందని ఆశిద్దాం, త్వరగా వస్తుందని చెప్పండి. అదే మీరు చెప్పబోతుంది, అదే చెప్తున్నా. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ప్రపంచంలోనే దేశాల్లోనే వ్యాక్సిన్ అందిన ఎక్కువ మందిని చూసుకున్నట్టయితే రెండే రెండు దేశాలు మనకంటే ఎక్కువగా ఉన్నాయి, ఒకటి చైనా, రెండు అమెరికా. ఇప్పుడు ఇంత సంపన్న దేశం అయినటువంటి ఇంగ్లండ్ లో కూడా మనం 10 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ అందించినట్టయితే మనకంటే చాలా తక్కువలో ఉన్నారు వాళ్ళు దాన్ని నమ్ముతారు. అయితే అక్కడ జనాభా తక్కువ కాబట్టి వాళ్ళకి 30% ఆల్రెడీ ఏదైతే ఇంగ్లండ్ జనాభాలో ఉండే 30% మందికి వ్యాక్సిన్ అందింది. మన దేశంలో ప్రస్తుతానికి 13% మందికే అంది. అంటే ఇప్పుడు ఇంకా ముందు ముందుగా వ్యాక్సిన్ అందాలంటే అందరికీ రావాలంటే భారతదేశం ఒక యుద్ధ ప్రాతిపదికన నడుస్తూ ఉందండి. ప్రస్తుతానికి 15 లక్షల మందికి వ్యాక్సిన్ అందుతుంది ఇప్పుడున్న గణాంకాలు బట్టి. మీరు చెప్పినటువంటి ఇంత కోవాక్సిన్ కోవిషీల్డే కాకుండా అదృష్టవశాత్తు ఆల్రెడీ కొంతమందికి ఆల్రెడీ వ్యాక్సిన్ అందుతూ ఉంది. స్పుత్నిక్ లైట్ అని అంటే రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్ కూడా. ఎట్లా చూసుకున్నట్టయితే డిసెంబర్ నెల కల్లా భారతదేశంలో 18 సంవత్సరాల పైబడిన అడల్ట్స్ అంటాం వాళ్ళ తాలూకా సంఖ్య 94 కోట్లు. వీళ్ళందరికీ వ్యాక్సిన్ అందాలంటే భారతదేశానికి డిసెంబర్ వరకు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ ప్రాతిపదికన రోజుకి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలి. అంటే ఇది ఒక్క భారత ప్రభుత్వం పెట్టుకుంటేనే దృష్టి సరిపోదండి, మనము అందరూ పౌరులు అందరూ కూడా దీనికి నడుము కట్టి ఏకదాటితో ఇదంతా చేయాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ జనవరిలో వచ్చిన కొత్తలు ఎన్నో అనుమానాలు, రకరకాల మాటలు, వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతున్నారు, అది చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా వ్యాక్సిన్ వల్లే అని అలా అన్నట్టయితే ఏదైతే ఈ కెట్టుకున్న ఇది ఒక యజ్ఞం అండి. నా ప్రకారం ఇది వ్యాక్సిన్ యజ్ఞం అని మనం చెప్పొచ్చు. ఈ యజ్ఞానికి అందరూ కూడా సమిధులై అందరూ కూడా దోహదకారిగా ఉన్నారు. అందుకని 90 లక్షలు అన్నది ఏదైతే ఉందో భారతదేశంలో ప్రతి రోజుకి అనుకున్నది అది సాధ్యం అయినప్పుడే మనం 94 కోట్ల మందికి అంటే మన అందరికీ కూడా వ్యాక్సిన్ అయ్యి మనం ఏదైతే మిగతా అమెరికా స్మైల్ అమెరికా బ్యాక్ స్మైల్ అమెరికాను నో మాస్క్ అమెరికా అనే పరిస్థితి మన దేశానికి కూడా డిసెంబర్ కల్లా వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, ఆశిద్దాం సార్ గట్టిగా. సార్ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనకి ఏమైనా న్యూరాలజికల్ గా ఏమైనా మార్పులు సంభవించే అవకాశం ఉంటుందంటారా? వ్యాక్సిన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నమాట సహజం. అయితే టోటల్ గా దగ్గర దగ్గర ఒక 250-260 మందికి వ్యాక్సిన్ సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని ప్రభుత్వం వాళ్ళే గణాంకాలు విడుదల చేశారు. ఇందులో చాలా తక్కువ మంది అంటే 0.6 అంటే 1% కంటే తక్కువ మంది కానీ ప్రమాదకరమైన ఇబ్బందులు అండి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏదో ఇప్పుడు వ్యాక్సినేషన్ దగ్గర నొప్పు, వ్యాక్సినేషన్ దగ్గర కానీ వాపులాగా రావడమో, కొంచెం జ్వరం రావడమో, ఇలాంటివన్నీ చిన్న చిన్న సహజమైన చిన్న విషయాలు. దానికి ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఈ పర్టికులర్ గా ఒక రకమైన వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ తీసుకున్న వారిలో మెదడు లోపల ఉండే రక్తనాళాలు లాక్ అయిపోయి దానివల్ల ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందని కొంతమందిలో తేలుతూ ఉంది. ఇది కూడా చాలా తక్కువ శాతం అండి. కాబట్టి నేను చెప్పేది మాట అందరికీ కూడా దయచేసి ఏమిటంటే అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోండి, ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోండి, కానీ కోవిడ్ వ్యాక్సిన్ అయితే వేసుకోండి. అందరూ కూడా ముందుకు సాగి వ్యాక్సిన్ వేసుకున్న రోజు నాడే
మనం అందరం కూడా ఇప్పుడు ఏదైతే అమెరికా స్మైల్ అమెరికా అనుకుంటున్నామో స్మైల్ భారత్ అని డిసెంబర్ కల్లా మనం చేయగలం. ఇది అందరూ దయచేసి గమనించండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇంతవరకు ఫస్ట్ వేవ్ అయింది, సెకండ్ వేవ్ నడుస్తోంది, ఇంకో పక్క నుంచి బ్లాక్ వైరస్ బ్లాక్ ఫంగస్ వస్తోంది, ఇది సరిపోదన్నట్టు ఇంకా ఫ్యూచర్లో థర్డ్ వేవ్ కూడా వస్తుంది అని కూడా అంటున్నారు. అసలు ఈ థర్డ్ వేవ్ అంటూ ఉందా, వస్తుందా, అది నిజంగా ఎంత ప్రమాదకార తగ్గుముఖంగా ఉంటుందా, ఎలా ఉంటుందంటారు? ఇది ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే భారతదేశంలో కూడా రెండో వేవ్ రావచ్చు. అప్పటికే కొన్ని దేశాల్లో స్పెయిన్ లేకపోతే యూరప్ దేశాలు రెండు సెకండ్ వేవ్ కూడా రావడం ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జరిగింది. అయితే మన దగ్గర ఏమిటంటే రకరకాల కారణాల వల్ల కొంత ఈజీగా తీసుకున్నామని చెప్తే తప్పదు. అందరూ కూడా సెకండ్ వేవ్ వస్తున్నా కూడా అందరూ చెప్పినా కూడా మాస్కులు వేసుకునే శాతం అనేది 30%. దురదృష్ట పరిస్థితి లేకపోతే ఇప్పుడు ఢిల్లీ నగరంలోనో లేకపోతే మన దేశ మన రాష్ట్ర హైదరాబాద్ నగరంలోనో మాస్క్ వేసుకోకపోతే 1000 రూపాయలు జరిమానా విధించాల్సినటువంటి అగత్యమైన పరిస్థితి రావడం ఏం సంతోషం చెప్పండి. దీనికి ఒక పోలీస్ వ్యక్తి వచ్చో మీకు మాస్క్ వేసుకోమని రిక్వెస్ట్ చేయడమో లేకపోతే గులాబీ ఇవ్వడమో కాదు కదా. ఇది అందరు కూడా మన స్వీయ నియంత్రణ, ఇది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నిజమే మాస్క్ వేసుకొని మాట్లాడడం, మాస్క్ వేసుకోమని బయటకు వెళ్ళడం కష్టమే. ఇది అలవాట్లేని పరిస్థితి కూడా, అలవాట్లేని పని కూడా. కానీ మాస్క్ తప్ప ఇంకోటి లేదండి. మాస్క్ అన్నది ఎవరో కర్ణుడు పుట్టినప్పుడు కవచకుండలాలతో పుట్టినట్టుగా మాస్క్ అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందరికీ అందినంత వరకు ఇది ఒక పెద్ద కవచం అండి వైరస్ కి మనకి. కాబట్టి మాస్క్ అన్నది వాడుతూ ఉండాలని చెప్పినా కూడా మనం వాడకపోవడం వల్లే, ఈ ఆమరపాటు వల్లే, ఇండిసిప్లిన్ వల్లే ఈ సెకండ్ వేవ్ వచ్చిందని నేను గట్టిగా చెప్తాను. ఎస్, మన నెగ్లిజెన్స్ వల్లనే వచ్చిందని చెప్తారు 100%. అవునండి. ఎస్, ఎక్కడైతే ఫంక్షన్ హాల్స్ గానీ అన్ని పెరిగిపోయినాయో అక్కడ మనకి వ్యాప్తి అనేది ఎక్కువైపోయి సెకండ్ వేవ్ గా పరిణమించిందని చెప్పచ్చు. అసలు చాలా మంది మర్చిపోయారు కదండి, మనం మొన్నటి వరకు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు కరోనా వల్ల, లాక్డౌన్ అయింది, అసలు అన్ని పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయని మర్చిపోయారండి. అసలు లాక్డౌన్ నుంచి వచ్చామనే విషయం కూడా మర్చిపోయి ఫస్ట్ వేవ్ ని మర్చిపోయి చాలా ఫంక్షన్స్ చేసుకుంటూ వ్యాప్తిని ఎక్కువ చేశారు సార్. అవునండి, మనం అందరం దానికి కారణం. ఇప్పుడు మీరు అడిగిన చాలా ముఖ్యమైన ప్రశ్న మూడో వేవ్ వస్తుందా అని. ఇప్పుడు మనం కానీ సరిగ్గా లేకపోతే మూడో వేవ్ రావడానికి తప్పకుండా అవకాశం ఉంది. ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం, నమస్కారం, భయపెట్టే ప్రయత్నం కాదు. ఇది సైన్స్ చెప్తుంది. మళ్ళీ మళ్ళీ నేను కాన్పూర్ వారి తాలూకా ఏదైతే ఉందో పరిశోధన నేను చెప్పినట్టయితే అక్టోబర్ కల్లా మూడో వేవ్ రావచ్చును అని ఒక సూచన అయితే వాళ్ళు చేశారండి. కానీ గుడ్డులో మెల్లమాలు వాళ్ళు చెప్పింది ఏమిటంటే మూడో వేవ్ వచ్చినా కూడా రెండో వేవ్ అంతా ప్రమాదకరమైంది కాదు, దాన్ని మనం అందరం ఎదుర్కోగలం, అప్పటికి చాలా మందికి వ్యాక్సిన్ అందుకోతుంది, మంచి మందులు అందుబాటులోకి వస్తున్నాయి, తర్వాత ఎంతైనా మంచి మారతాడు కదండి. ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత సోషల్ చేంజ్ రాబోతుంది. ఇప్పుడు మీరు మార్చిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మేలో మీరు బయట రోడ్ల మీద మాస్క్ వాడకం అనేది ఎంత పెరిగిందండి. కాబట్టి సోషల్ చేంజ్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఇవన్నీ కానీ ఉండడం వల్ల మందులు, కొత్త మందులు వచ్చే అందుబాటులో వస్తున్నాయి. మనం మాట్లాడుకుందాం కొత్త మందుల గురించి. వ్యాక్సిన్ చాలా మందికి రోజు రోజుకి సార్, కొత్తగా కోవిడ్ సంబంధించి యాంటీ కోవిడ్ డ్రగ్స్ ఏవి విడుదలైనాయి సార్? ఇప్పుడు 2-డిఆక్సీగ్లూకోజ్ గురించి కూడా మనం వింటున్నాం. డిఆర్డిఓ అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసిన 2-డిజీ డ్రగ్, ఇది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందంటారు? ఇతర కొత్త మందుల గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన మందులు కానీ చెప్పుకున్నట్టయితే ఈ మీరు చెప్పిన 2-డిఆక్సీ 2-గ్లూకోజ్ ముందుగా బారిసెటిన్ ఇబ్బంది ఒక మందు టాబ్లెట్ వచ్చింది. ఇది నాట్కో కంపెనీ వాళ్ళు, మన హైదరాబాద్ నగరంలో ఉన్న సంస్థ, ఔషధ సంస్థ, ఈ నాట్కో వారు చేశారు. ఇది 2 మిల్లీగ్రాములు 4 మిల్లీగ్రాములు కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది, ఒక 30 రూపాయల మందు టాబ్లెట్ అని. అయితే ఈ బారిటిన్ దాని తాలూకు ఇబ్బంది ఏమిటంటే అది రెమిడిసివర్ లాంటి మందులతో సహా ఇవ్వాల్సింది, అది ఒక్క మందే పని చేయడానికి అవకాశం తక్కువ. ఓకే, అంటే ఏమిటి, కోవిడ్ అన్నది మరీ ప్రమాదకరమైన పరిస్థితి కానప్పుడు ఈ మందులు ఇచ్చి కొంచెం ప్రమాదంగా ఇబ్బంది వచ్చినట్టయితే రెమిడిసివర్ లాంటి వాడకంలో ఉండే మందు ఇచ్చినట్టయితే ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇది ఒక పక్కన పెడితే రెండోది వచ్చినటువంటి 2-డిఆక్సో 2-గ్లూకోజ్ అనే మందు సిసిఎంబి వారు
డాక్టర్ రెడ్డిస్ డిఆర్డిఓ సంస్థల మూడు కూడా కృషి చేసి గొప్ప ఈ మందు నా అంచనా ప్రకారం చాలా రెవల్యూషనరీ మందు కాబోతుందని నేను అనుకుంటూ ఉన్నాను. దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఒకటి, డిఆర్డిఓ నుంచి ఎప్పుడు ఏ పరిశోధన వచ్చినా చాలా గొప్ప పరిశోధన, అందులో ఏమాత్రం అనుమానం లేదు. రెండు, దీని తాలూకా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఇదేమిటి, మామూలుగా ఏదైతే 2-డిఆక్సీ-2-గ్లూకోజ్ అనే మందు, ఏదైతే క్యాన్సర్ కణాల మీద పనిచేసేటువంటి మందు ఒరిజినల్ గా అయితే మన అవునండి, అది మన శాస్త్రజ్ఞులకి ఇది కరోనా మీద ఎందుకు దీని ప్రయత్నించకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ మందు ఏమిటి చేస్తుంది, ఈ కణాల లోపలకి ఆక్సిజన్ తాలూకా ప్రవాహం ఆక్సిజన్ తాలూకా సరఫరా ఆపేస్తుంది. ఇప్పుడు మన కంటైన్మెంట్ జోన్ లాగా అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ వైరస్ గాని బతికుండాలంటే దానికి ఆక్సిజన్ అవసరం కదండి. ఆ వైరస్ ఏం చేస్తుంది, కణం లోపల లో లోపల దాగి ఉంటుంది దొంగలాగా. అందుకని ఎవరో ఒక ముద్దుపేరు పెట్టారు ఈ మందుకి, చీట్ ద చీటర్ అని. ఈ చీటర్ ఏదైతే వైరస్ కదా. ఇప్పుడు ఈ మందు 2-డిఆక్సీ-2-డిజీ ఇంకా షార్ట్ గా చెప్పుకుంటే ఇది చీట్ ద చీటర్ అనే ఒక మందు. అది ఏదైతే ఇన్నాళ్ళు అసలు దానికి ఏ అబ్బు మబ్బు లేదు, ఇబ్బంది లేకుండా విచ్చలాబిడిగా తిరుగుతుందో వైరస్, దానికి అడ్డకట్టే పెట్టేటువంటి రోజులు వచ్చాయి. ఎందుకంటే దానికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోబోతుంది. ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే వైరస్ చనిపోతుంది, వైరస్ నిర్జీవం అయిపోతుంది. కాబట్టి ఈ మందు తాలూకు ఉపయోగం అందులో ఇదే ఇంజక్షన్ రూపం కాదండి, ఇది ప్యాకెట్ సాచీ రూపంలో పౌడర్ అండి. రోజుకు 2 సార్లు వాడితే సరిపోతుంది అండి. దీని వలన ఇంకా వాళ్ళు చెప్పేది ఏమిటంటే శాస్త్రజ్ఞులు, ఆక్సిజన్ తాలూకు అవసరం, ఇప్పుడు ఆక్సిజన్ లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, ఆక్సిజన్ లేకుండా కొరత వల్ల చాలా మంది చనిపోతున్నారు అనేటువంటి ఇబ్బందులు ఇంకా ముందు ముందు మనం వినమండి. అదే కాకుండా ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఈ 2-డిజీ మందు ఇచ్చినట్టయితే హాస్పిటల్లో ఉండే రోజులు తగ్గిపోతున్నాయి, అవసరమైన రోజులు, హాస్పిటల్ స్టే అంటారు, అంటే బెడ్స్ దొరుకుతుంటాయి కదా వాళ్ళకి. అవును, వెంటిలేటర్ మీద వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అని. అంటే నా ప్రకారం చాలా సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందంటారు. చాలా విప్లవాత్మకమైన మందు అని నేను నమ్ముతున్నాను. దీని మీద ఐ విల్ పుట్ మై బెట్ ఆన్ దిస్. సరే, అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ వైజ్ ఇప్పుడు అందరికీ కూడా ఇమ్యూనిటీ ఎవరికైతే తగ్గిందో వాళ్ళకే వస్తుంది అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, అదేవిధంగా నాడీ వ్యవస్థను చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటారు, డైట్ విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ? ఆహార విషయంలో అన్నంటే అయితే ముందు నుంచి చెప్పేవే ఏమిటంటే మితమైన ఆహారం, అదే కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పాతకాలం నుంచి వాడేటువంటి ఇప్పుడు ఏదో పాలలో కలిపి పసుపు లాంటిది మంచి క్రిమి సంహారిక యాంటీ ఆక్సిడెంట్ మందు అది. అలాగే విటమిన్ జి, విటమిన్ జింకోబిట్ అని, విటమిన్ డి అని, విటమిన్ సి లాంటిది వాడటం ఏవైతేనే. ఇప్పుడు సి అనేది ప్రతి వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకర్లేదు. ఇప్పుడు ఆరెంజ్ పళ్ళు, బత్తాయి పళ్ళు లాంటిది విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, జామ పండు లాంటిది, ఇట్లాంటి పళ్ళు కానీ ఎక్కువ సేవించి మితమైన ఆహారం తీసుకుని ఎక్సర్సైజ్, శరీరానికి వ్యాయామం చాలా అవసరం. ఎందుకంటే అందరూ ఈ లాక్డౌన్ ఎట్ హోమ్ ఉండడం వల్ల ఈ శరీరానికి వ్యాయామం తగ్గిపోయి ఈ దిక్కుమంది ఊబకాయం అయిపోతున్నారు. ఊబకాయం అన్నది చాలా చాలా ప్రమాదం. దురదృష్టవశాత్తు ఏం జరిగిందో కానీ హైదరాబాద్ నగరం అనేది ఊబకాయానికి పెద్ద కేంద్రం అయింది. స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలలో ఒక పెచ్చు శాతం. కాబట్టి ఇది తగ్గాలంటే కనీసం మీరు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి డాక్టర్ గారు మాకు అవకాశం లేదు అని చెప్పడం కంప్లైంట్ కాకుండా ఇంటిలోనే ఉండి, మీ ఇంటిలోనే దగ్గర ఒక రోజుకు 1500 అడుగులు నడవాలట. అవును సార్, 1500 అడుగులు లెక్క పెట్టి అది ఆ రోజుకు సరిపోయేటువంటి ఎక్సర్సైజ్ అని. ఇట్లా మీరు చేసుకుంటూ భోజనంలో ఆరోగ్యం మితంగా ఉండి స్మోకింగ్ లాంటిది కానీ మీకు అలవాటు ఉన్నట్టుగా మానేసి, సో మన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ మనం స్లిమ్ గా అండ్ ఆరోగ్యంగా ఉండాలంటారు. ఉండాలి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ్ళ డాక్టర్ స్పీక్ జీవన రేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.